ఫ్రెండ్స్ మీకు తెలుసా, పురుషుల్లో ఎక్కువగా యూరిన్ వచ్చే సమస్య కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యని మెడికల్ లాంగ్వేజ్లో ప్రోస్టేట్ గ్లాండ్స్ అంటారు. ఈ సమస్యకు తగిన సమయంలో సరైన చికిత్స అందకపోతే ఇది వ్యాధిగా మారుతుంది. ప్రోస్టేట్ వలన మన శరీరంలో ఏంటి ఉపయోగం, ఈ సమస్య ఎందుకు వస్తుంది, రండి చూద్దాం. మన శరీరం చాలా కార్యకలాపాలు ప్రోస్టేట్ గ్లాండ్స్ ద్వారా జరుగుతాయి. ఎగ్జాంపుల్గా యూరిన్ని కంట్రోల్ చేయటం, సంతానోత్పత్తి కోసం స్పెర్మ్ని రిలీజ్ చేయటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తారు 50 సంవత్సరాల తర్వాత పురుషుల్లో ప్రోస్టేట్ గ్లాండ్స్ యొక్క సైజ్ పెరగడం ప్రారంభమవుతుంది. శరీరం యూరిన్ని కంట్రోల్ చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఈ సమస్యని బీపీహెచ్ అంటారు, బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ ప్లాసియా అంటారు. ఈ ప్రాబ్లమ్ని తొందరగా చికిత్స చేసుకోకపోతే ఇది చిన్నగా ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటి పెద్ద సమస్యగా మారుతుంది. ఎవ్రీ ఇయర్ ఇండియాలో ఈ ప్రాబ్లం కేసెస్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇండియాలో ప్రతి 100,000 మందిలో 9 మంది ఈ వ్యాధి బారిన పడుతూ ఉన్నారు. ఏషియన్ ఆఫ్రికన్ కంట్రీస్తో పోల్చుకుంటే ఇండియాలో ఎక్కువగానే ఉంది ఈ ప్రాబ్లం. మీరు మీ శరీరంలో జరిగే మార్పుల్ని గమనిస్తూ దీన్ని అరికట్టవచ్చు. ఎవరికైతే 50 సంవత్సరాలు దాటాయో, రాత్రి టైంలో యూరిన్ ఎక్కువగా వచ్చే సమస్య, యూరిన్ డ్రాప్స్గా రావటం, యూరిన్ పోస్తున్న సమయంలో నొప్పి మంట ఉండటం, ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే మీరు ఇమీడియట్లీ అలర్ట్ అవ్వాలి. ఈ సమస్యలు ఉన్నట్లయితే ప్రోస్టేట్ ప్రాబ్లం బారిన పడ్డట్టు. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. సమస్య ఉందంటే దానికి పరిష్కారం కూడా డెఫినెట్గా ఉంటుంది. పరిష్కారం ఒకటే, మన దినచర్య మంచిగా ఫాలో చేస్తూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ తీసుకోవటం మానేయాలి, కాఫీ తాగటం కూడా మానేయాలి. మీకు మీరు నర్వస్గా ఫీల్ అవ్వడం మానేయండి. నియమిత ఎక్సర్సైజ్ చేయండి, జలుబు రాకుండా చూసుకోండి. ఇవన్నీ నీ ప్రోస్టేట్ సమస్య రాకుండా నియంత్రించడానికి మాత్రమే. మరి చికిత్స ఏంటంటారా, ఈ సమస్యకు చికిత్స దాగి ఉంది. ప్రకృతి సిద్ధంగా దొరికే వనమూలికల నుంచి తయారు చేసిన గాల్వేదా ప్రోస్టోఈజ్తో ఈ సమస్యకు సమాధానంగా గాల్వే ప్రోస్టోఈజ్ ద్వారా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఈ టాబ్లెట్స్ని యూజ్ చేయడం ద్వారా ఈ సమస్య దూరం చేసుకోవచ్చు. ఇందులో వరుణ్ ప్రోస్టేట్ సైజ్ పెద్దది కానివ్వకుండా బీపీహెచ్ని ఆపడానికి మరియు నియంత్రించడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ వన్ శిలాజిత్, ఇందులో ఉపయోగకరమైన మినరల్స్తో పాటు ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి. శరీరంలో సామర్థ్యాన్ని పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. గోక్షుర, యూరిన్ ఫ్లోయింగ్ టైంలో మంట నొప్పిని తగ్గిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పునర్నవ, ఇది ఒక డైరెటిక్ హెర్బ్. ఇది కిడ్నీలో స్టోన్స్ రానివ్వకుండా సురక్షితంగా ఉండేలా కాపాడుతుంది. నెక్స్ట్ వన్ కచినార్, ఇందులో యాంటీ ప్రొలిఫరేటివ్ గుణాలుంటాయి. అవయవాల్ని సురక్షితంగా ఉంచుతూ శరీరంలో ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండేలా చూస్తుంది. దానితో పాటు బీపీహెచ్ అంటే ప్రోస్టేట్ సైజ్ని కంట్రోల్ చేస్తుంది. ప్రోస్టేట్ ఈజ్ టాబ్లెట్ని డైలీ మీరు 2 టాబ్లెట్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకోవచ్చు. దీనినైతే గుర్తుపెట్టుకోండి, అన్నం ఇక 30 నిమిషాల్లో తింటున్నారు అన్నప్పుడు, అన్నం తినక ముందు 30 మినిట్స్ ముందు దీన్ని మీరు తీసుకోవాలి, ఓకేనా? మీ దగ్గర ఉంటే ప్రోస్టేటిటిస్ మీ సమస్య అవుతుంది ఫ్రీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.